हाय फ्रेंड्स, वेलकम टू वीआरएसए लाइफस्टाइल। हेलो फ्रेंड्स, ఎలా ఉన్నారండి? ఈ రోజు మీకు నేను నాటుకోడి చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను। దాని కోసం ముందుగా మనం చికెన్ ఇలా శుభ్రంగా వాష్ చేసి ఉంచుకోవాలి। కర్రీ చేయడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను, తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలండి। కర్రీకి సరిపడా ముందు నూనె పోసుకోవాలండి। నూనె వేడైన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి। నేను ఒక కప్పు ఆనియన్స్ తీసుకున్నానండి। అలాగే ఇప్పుడు మూడు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలండి। కరివేపాకు కూడా వేసుకోవాలండి। ఆనియన్స్ మగ్గిన తర్వాత అల్లం ఎల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి। ఇది నేను ఇంట్లోనే చేసి పెట్టుకుంటానండి, మన ఇంట్లో అయితేనే చాలా బాగుంటుంది పేస్ట్। మనకి సరిపడా అల్లం ఎల్లిపాయ పేస్ట్ వేసుకున్న తర్వాత కలుపుకోవాలండి ఒకసారి। ఇది మగ్గేటప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలండి, అలాగే ఒక స్పూన్ salt అండి। ఇది బాగా మగ్గాలండి, అల్లం ఎల్లిపాయ పేస్ట్ బాగా మగ్గితేనే పచ్చివాసన అనేది రాకుండా ఉంటుంది। ఇలా మగ్గిన తర్వాత కొంచెం కారం కూడా వేసుకోవాలండి, అండి ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే చాలు। ఒక స్పూన్ ధనియాల పొడి అండి, ఇలా బాగా కలిసేలా కలుపుకోండి అండి। ఇలా మగ్గిన తర్వాత కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకోవాలండి, లైట్గానే ఎక్కువగా వద్దండి। చూడండి ఇలా చిక్కగా అయింది కదా, ఇదంతా కూడా మగ్గిపోయింది మంచిగా। ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది వేసుకోవాలండి। చికెన్ అంతా వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి కలుపుకోవాలండి। ఇలా కలిసిపోయింది కదండి, ఫ్రైలో పెట్టేసుకొని మంట మూత పెట్టేసుకోవాలండి। 5 మినిట్స్ తర్వాత చెక్ చేసుకోవాలండి, ఎందుకంటే హైలో పెట్టుకున్నాం కదా ఇందాక మనం। మొత్తం మసాలా అంతా కూడా ముక్కలకి పట్టేస్తుందండి। నాటుకోడి కదండి, కంపల్సరీగా వాటర్ ఉండాలి। వాటర్ పోసేసుకొని ఒకసారి కలుపుకోండి। నాటుకోడి ఉడకడానికి టైం పడుతుందండి, కానీ టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది। ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం। 5 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి, ఉడుకుతుందండి।
फ्रेंड्स इधे दग्गर पड़िंदो लेदो चेक चेसुकुंदामंडि చూడండి ఇందాక చాలా వాటర్ ఉన్నాయి కదా ఇప్పుడంతా కూడా దగ్గర పడిపోయింది ఆల్మోస్ట్ ఉడికిపోతున్నట్టుంది ఇందాక కొంచెమే ఉప్పు కారం యాడ్ చేసుకున్నాం కదండి ఒకసారి టేస్ట్ చూసుకొని సరిపడ ఉప్పు కారం యాడ్ చేసుకోండి మళ్ళీ ఒకసారి ఉప్పు కారం వేసుకున్నాం కదండి ఒకసారి కలుపుకోండి తర్వాత చికెన్ మసాలా పొడి కూడా కొంచెం వేసుకోవాలండి गरम मसाला पौडर वेवाली इतना इंटेपी गरम मसाला चाल टेस्ट बहुत इवन वेस तरह सारी कल అయిపోయిందండి నాటుకోడి కూర అయిపోయిందండి చూడండి చక్కగా కూడా ఉడికిపోయింది అలాగే ఫైనల్ గా కొత్తిమీర అండి కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని కొత్తిమీర కూడా వేసేసుకున్నాం కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము నాటుకోడి చికెన్ కర్రీ అయిపోయిందండి ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్ లోకి సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్ నాటుకోడి కూర రెడీ వావ్ యమ్మీ యమ్మీ చికెన్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థాంక్స్ ఫర్ వాచింగ్